అతిగా మాట్లాడే ముఖ్యమంత్రి ఓ జగన్ మోహన్ రెడ్డి గారు ఈనాడు మీ అక్కును చేరాలని ఉపలాట పడుతున్నా మీరు రారమ్మని పిలుస్తున్నా వల్లభనేని వంశీ గారు మీ సాక్షి పత్రిక చెత్త అన్నాడు ఆయన మీ ఛానల్ చెత్త ఛానల్ అన్నాడు ఆయన అవినీతితో పుట్టిందన్నారు మీరు పెద్ద అవినీతి పరుడు అన్నారు మీకు చదువు సంజల్ లేవు అన్నారు వార్డ్ మెంబర్ గా కూడా గెల్చే సత్తా మీకు లేదు అన్నారు ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారన్న మీ పార్టీలో అన్నం తినేవాడు ఎవడు చేరడు అని చెప్పిన మనిషి నేను అన్నం తింటున్నానని ఒప్పుకున్న మనిషి ఈ రోజున మీ పార్టీలోకి వస్తుంటే మీరు స్వాగతం పలుకుతారా మీరు రారమ్మని పిలుస్తారా ఇక నైతిక విలువలు ఏంటి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి నీలాంటి అవినీతి పరుడు ఎవరూ లేరు భారతదేశంలో అని అతను తిడితే మీ సంపాదనంతా అవినీతి సంపాదనని తిడితే మీ పరిశ్రమలన్నీ మీ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని పెట్టినవని అతను తిడుతూ ఉంటే మీరు రాజకీయాలకు పనికిరారని అతను తిడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా తిడుతూ ఉంటే అయ్యప్ప మాలేసుకొని కూడా అపప్రదలు మాట్లాడుతుంటే అటువంటి వ్యక్తిని కూడా మీరు దగ్గరకు తీసుకొని అక్కును తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే ఆహా మీ నైతిక విలువలకి జోహారం చెప్పి కూడా తెలియజేస్తూ రేపటి నుంచి నైతిక విలువలు అనే మాట మీ నోట రాకుండా చూసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ చివరగా వల్లభనేని వంశీ ఎప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు వేస్తున్న అడుగులు తప్పుడు అడుగులు తప్పు చేస్తున్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకోరు నీ సన్నిహితులు ఎవరు కూడా ఒప్పుకోరు ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తూ తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వదిలి సవతి తల్లు పంపున చేరుతున్నావు సవతి తల్లి దగ్గరికి వెళ్తున్నావు త్వరలోనే నీకు జ్ఞానోదయం అవుతుంది నువ్వు తప్పు చేసావని గ్రహిస్తావని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గెలుపు ఓటమి లెక్కలేరండి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఆయన తెలియదేమో ఒక పనికిరాని ఎవరికి తెలియని వ్యక్తి నారాయణ అనే వ్యక్తి మీద ఇందిరాగాంధీ గారు ఓడిపోయారన్న సంగతి గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే భయపడేవాడు అందుకని గెలపడానికి ఈ రోజున 151 సీట్లు వచ్చినాయండి ముఖ్యమంత్రిగా ప్రజలందరూ గౌరవిస్తున్నారా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎలా గెలిచాడు ఈయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన అర్థమైందా జగో వంశీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన 151 సీట్లు వచ్చాయి ప్రజల మస్తిష్కంలో ఏముంది ఓహో అద్భుతమైన ముఖ్యమంత్రి అనలేదు ఇతను ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు 151 సీటు ఇతనికి ఎలా వచ్చింది అంటున్నారు అంతేగాని ఆయన ఓడిపోయాడంటే కారణాలు ఉన్నాయి నీలాంటి వ్యక్తి గెలిచాడన్న కారణాలు ఉంటాయి అది తెలుసుకోమని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎవరిబడి అరే అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఆ నోటితో తిట్టి అన్నం తింటున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోనన్న వ్యక్తి ఇప్పుడు ఏం తింటున్నాడండి నేను అటువంటి భాష మాట్లాడను నాకు సంస్కారం ఉంది నేను మాట్లాడను అతనే కదా మీకు చూపించా కదా అన్నం తినేవాడెవడు వైసీపీలోకి వెళ్ళడు అన్నం తినేవాడెవడు జగన్మోహన్ చోటు అతనే కదా అన్నాడు మరి ఇప్పుడు ఏం తిని వెళ్తున్నాడు ఇంకా మొరటగా మాట్లాడదలుచుకోవాలి సారీ ఎందుకు వెళ్తున్నాడు అన్నం తింటలేదా అరే అన్నం తింటున్నాడు కదా అన్నం తినేవాడు వెళ్ళకూడదు కదా హౌ కెన్ యూ గో ఆర్ యు నాట్ ఈటింగ్ ఫుడ్ అన్నం తింటలేదా నువ్వు అన్నమాట నేనంటలేదు నేను అనలేదు నువ్వు అన్నది విన్నాను నేను విని చెబుతున్నా అన్నం తినేవాడెవడు వైసీపీకి వెళ్ళాడు అన్నం తినేవాడు ఎవడు జగన్ దగ్గరికి వెళ్ళాడు జగన్ లాంటి అవినీతి పరుడు లేడని నువ్వని జగన్ పంచం చేరి హత్తుకొని అన్నా ఓ అన్నా అంటే ఎలాగన్నా తప్పది రైట్ థ్యాంక్ యూ